ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఎన్నికల తర్వాత చెబుతున్న మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక్కసారి అవకాశం ఇస్తే 30 ఏళ్ళు తనే పరిపాలించేలాగా తన పాలన ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను 30 ఏళ్ల పాటు మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారికే ప్రజలు అవకాశం ఇచ్చేలా పరిపాలన ఉంటుంది అనేది అలాగే ప్రతి ఇంట్లో కూడా తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో కూడా ఉంటుంది అంత అద్భుతమైన పాలన అందిస్తానని మరి ప్రస్తుతం ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారా ఆ దిశగా ఆయన పాలన అందిస్తున్నారా 30 ఏళ్ళు జగన్ మోహన్ రెడ్డి గారికే పరిపాలించే అవకాశం ప్రజలు ఇచ్చేలాగా ఆయన చేస్తున్నారా అంటే ఖచ్చితంగా ఆదిశగానే పావులు కదుపుతున్నారు పరిపాలన ఆదిశగానే జరుగుతుంది అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరొక అద్భుతమైన రికార్డు సాధించారు వెలుగొండ మొదటి సొరంగం పనులు రికార్డు స్థాయి సమయంలో అంటే అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది అనేది ఎందుకంటే 3.6 కిలోమీటర్ల సొరంగాన్ని చాలా తక్కువ సమయంలో పూర్తి చేశారు ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ తవ్వకం పనులు ఆల్రెడీ పూర్తయిపోయాయి 18.8 కిలోమీటర్ల పొడవైన సొరంగం పనులని అధికారులు ఆల్రెడీ పూర్తి చేసేశారు అంటే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ప్రకాశం అలాగే నెల్లూరు కడప జిల్లాలకు ఈ వరద నీరు ఏదైతే ఉందో వరద నీటిని తరలించేందుకు వీలుగా ఈ ప్రాజెక్టు కొనసాగుతుంది అంటే మొత్తం 43.5 టీఎంసీల నీటిని నల్లమల సాగర్ రిజర్వాయర్కు తరలించేందుకు ఈ వెలుగొండ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం అయితే ప్రస్తుతం ఈ మొదటి టన్నెల్ ప్రాజెక్టు పనులు పూర్తి కావడంతో టన్నెల్ బోరింగ్ మిషన్ విడగొట్టేందుకు ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే రెండో టన్నెల్ పనులు కూడా అంటే 11.02 కిలోమీటర్ల మేర ఆల్రెడీ పూర్తయిపోయాయి గతేడాది జనవరి నాటికి మొదటి సొరంగం పనులు 17 కిలోమీటర్ల మేర ఆల్రెడీ పూర్తయ్యాయి కృష్ణానది నుంచి వరద నీటిని తరలించేందుకు వీలుగా 18.8 కిలోమీటర్ల పొడవైన 2 సొరంగాలు తవ్వేలాగా ఈ వెలుగొండ ప్రాజెక్టుని నిర్మిస్తున్నారన్నమాట ఒకవేళ ఈ ప్రాజెక్టు కనుక కంప్లీట్గా పూర్తయిపోతే దాదాపు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అలాగే 29 మండలాలకు తాగునీరు అందుతుంది ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తవడం ద్వారా అంటే నిజంగా ఒక అతిపెద్ద రికార్డు జగన్మోహన్ రెడ్డి గారు సొంతం అయ్యింది ఈ మొదటి సొరంగం పనులు అతి తక్కువ సమయంలో రికార్డు స్థాయిలో పూర్తి చేసి అనేదే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఈ రికార్డుతో జగన్ సర్కార్ కేవలం సంక్షేమంపైనే దృష్టి పెడుతుంది అన్న వాదన ఏదైతే ఉందో అది నిజం కాదు అని స్పష్టమవుతుంది సంక్షేమంతో పాటు అభివృద్ధి మీద కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి కేంద్రీకరించారు అనడానికి నిదర్శనమే ఈ వెలుగొండ ప్రాజెక్టు అనేది సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు ఇటువంటిది పూర్తి చేయడం వల్ల నిజంగానే ప్రజలు 30 ఏళ్ళు పరిపాలించే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు అనేది కూడా ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి